स्वर्गीय देवेन राजशेखर नेहरू गार की दैवन तो समानंगा उदयों लेसिन दग्गर निंचि गरा ये विधंगा अयिते ओक देवुनि पूजिस्तारो नेहरू गारु चनिपोयेंत वरकु गरा नंदमूरी तारक रामाराव गारिनि ఒక దైవంగా భావించి ఈరోజు రాజకీయంగా కానివ్వండి కుటుంబ పరంగా కానివ్వండి ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నామంటే దానికి ప్రధాన వ్యక్తి కారకులు ఎవరు ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆ పెద్దైన ఆయన్ని గుర్తు చేసుకుంటూ రేపు మే 28వ తారీఖున శతజయంతీ వేడుకలు పెద్దలు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్మన్ లక్ష్మీ పార్వతి గారు అదే విధంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి రాష్ట్రంలో ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు గానివ్వండి ప్రజానికానికి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాలు తీసుకొచ్చిన విధానాలు గానివ్వండి అది ఈ తరం ప్రజానికానికి తెలియజేసే విధంగా ఆయనకి జరిగిన అన్యాయం ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ గానివ్వండి తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానివ్వండి లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా అయితే అబద్ధ ప్రచారాలు చేస్తున్నారో ప్రజానికానికి నిజాలు తెలియాలని చెప్పని ఈరోజు విజ్ఞాన్ ట్రస్ట్ గాను ఎన్టీఆర్ గారి విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శతజయంతి వేడుకలు రేపు బెంచ్ సర్కిల్ ప్రాంతంలో వేదిక కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకి నందమూరి తారక రామారావు గారి అభిమానులు విజయవాడ నగర ప్రజలు అందరూ పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఇందాక పెద్ద లక్ష్మీభారతి గారు చెప్పారు అన్ని విషయాలు గారు ఏ విధంగా నెహ్రూ గారు రామారావు గారితో ఉన్న సంబంధం గానే ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక సార్లు ఆయన చెప్పారు నాకు రాజకీయంగా జన్మనిచ్చింది నందమూరి తారక రామారావు గారు పునర్జన్మనిచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పారు ఈరోజు నందమూరి తారక రామారావు గారైనా లేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారైనా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా దేశంలో రాష్ట్రంలో అనేక మంది ఆయనకి వాళ్ళిద్దరు గారి అభిమానులు ఉన్నారు అదేవిధంగా ఈరోజు నిజంగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు ఒక ఆశయాన్ని రాష్ట్రంలో తీసుకెళ్తున్న ఏకైక నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక నేరు ఉండాలి ప్రతి ఒక్కరి గారు మంచి భోజనం అందించాలని చెప్పిన ఏదైతే ఆ రోజున రామారావు గారు అనుకున్నారో దానికి అనుగుణంగా ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ కానివ్వండి మహిళల్ని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు అంది గారా ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనుకున్నారు ఈరోజు ఆయన నిజమైన ఆశయాలను తీసుకెళ్లే నాయకుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారని చెప్పి అందరూ చెప్పుతున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు గారా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేరు తలుచుకునేవారు కాదు ఆయన పేరు మీద ఎటువంటి కార్యక్రమాలు గారు చేసేవారు కాదు ఆయన పేరు ఎంత పక్కకి పక్కన పెట్టేస్తే మంచిదని చెప్పిన అనుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రవర్తించిన తీరుగారు ఆ విధంగానే ఉండేది అధికారం ఉన్నప్పుడేమో రామారావు గారి పేరు గుర్తించేది కాదు అధికారం లేనప్పుడు మళ్ళీ రామారావు గారి పేరును తీసుకొచ్చి ఓట్ల కోసం కేవలం ఓట్ల కోసమే తెలుగుదేశం పార్టీ రామారావు గారి పేరు తీసుకొచ్చేది కానీ ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వ్యక్తిత్వాన్ని అన్నిటికన్నా ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మనసుని ఈరోజు మేము అందరం గారు అభినందించాలి రామారావు గారి అభిమానులుగా రామారావు గారిని దైవంగా భావించే మేమందరం గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకంటే అలాంటి మనసున్న ముఖ్యమంత్రి ఈరోజు ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తారు వెళ్తారు కానీ ఒక పక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళ నాయకుడిగా రామారావు గారిని భావిస్తుంటే ఎవరైనా సహజంగా మనకిష్టం లేని వ్యక్తులు ఎవరైనా వాళ్ళ పేరుని పైకి తీసుకురాకూడదని చెప్పి అనుకుంటాం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మనసు రామారావు గారిని ఉన్నతమైన స్థానంలోకి తీసుకు పెట్టాలి ఆయన పేరు చిరకాలంగా ఉండాలి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పని ఈరోజు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమానికి మేము అందరం గారు ఈరోజు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ రేపు జరగబోయే కార్యక్రమంలో గారు ఆయనకి కృతజ్ఞతలు గారు తెలుపుతున్నాం ఈ సందర్భంగా చెప్తూ రేపు జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు గారు నందమూరి తారక రామారావు గారి అభిమానులు కానివ్వండి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు గారు ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.